ఇట్ మన్నం ప్రతిరోజు గీత పారాయణ చేస్తాను ఒక్క శ్లోకమే చేస్తాను దాని అర్థం పదే పదే మననం చేస్తాను లేదు ఒక అధ్యాయం పారాయణ చేస్తాను దాని గురించి సాయంత్రం మరో గంట ఎవర్తోనైనా సత్సంగం చేస్తాను ఇది నియమంగా పెట్టుకోండి ఒక్క నెల ఒక్క అమావాస్య నుండి ఇంకో అమావాస్యకి పెట్టుకొని చూడండి ఐదారు రోజుల్లోకే మీ మనసు ఎంత మారుతుందో ఎందుకంటే మనసు ఎంత వేగవంతమైనదో ఏ ఒక్క కోణంలో దానికి బంధం వేసినా అది మిగిలిన అన్ని కోణాల్లో తనని తాను ఇదే యాంగిల్లో తనని తాను మలుచుకుంటుందండి రెక్టిఫై చేసుకుంటుంది అంత అత్యంత శక్తివంతమైనది మన మనసు అందుకనే మనకి గీతలో శ్రీకృష్ణుడు ఆత్మే నీ మిత్రుడు ఆత్మే నీ శత్రువు అంటూ అక్కడ ఆత్మ అన్న పదాన్ని మనస్సుకి పర్యాయంగా ఉపయోగిస్తాడు మనస్సు సానుకూల దృక్పథంతో ఉందనుకోండి విత్ పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ యాటిట్యూడ్ ఇఫ్ యు ఆర్ ఇంటరాక్టింగ్ విత్ ద సొసైటీ దెన్ మనం చాలా శక్తివంతంగా ఉంటాం అదే నెగిటివ్ యాటిట్యూడ్తో ఉన్నామనుకోండి ప్రతి వాళ్ళతో దెబ్బలాడుతాం ప్రతి వాడి మాటలో వాడ ఎదుటివాడు రామా అన్నా మనకి బూతులాగే వినిపిస్తుంది నువ్వు నన్నే అన్నావు అంటాం ప్రతి వారితో ఘర్షణ చివరికి మనతో మనకి కూడా ఘర్షణ అవుతుంది ఒకప్పుడు హిందూ సనాతన ధర్మంలో ఆల్వేస్ పాజిటివ్ థింకింగ్ ఉండేది కాబట్టి అశుభం ఏమైనా పలికితే పెద్దవాళ్ళు అనేవాళ్ళు అరే అశుభం ఎందుకు పలుకుతావు పైన తథాస్తు దేవతలు ఉంటారు తథాస్తు అంటారు నిత్యం శుభం పలుకు శాంతి మంత్రాల్లో కూడాను భద్రం కన్నే భిక్షులు యామ దేవాహ మా చెవులు నిత్యము శుభాన్ని వినుగాక భద్రం కన్నే పశ్చం కన్నులతో మేము శుభాన్నే చూస్తుముగాక మా శరీరంగాలన్నీ కూడాను స్పష్టంగా దృఢంగా ఉండుగాక ఓ దేవతలారా మిమ్మల్ని మేము ప్రస్తుతిస్తూ మా ఆయుఃపర్యంతము ఆనందముగా ఉండుదుముగాక దీర్ఘాయువులై ఉండాలని కోరుకున్నారు మన ఋషులు ఎవ్వరు మధ్యలోనే ఆత్మహత్యలు చేసుకోవాలను హత్యలు చేసి జైళ్ల పాలవ్వాలను ఇలా అనుకోలేదు నిత్యము శుభాన్ని సర్వే జనా సుఖినం భవంతు లోకాన్ సమస్త సుఖినో భవంతు లోకాలన్నీ సుఖంగా ఉండాలి మనం సుఖంగా ఉండాలంటే మన పొరుగునున్న వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి లేకపోతే కరోనా లాంటి వ్యాధులే కాదండి మానసిక రుగ్మతలు కూడా ఒకరి నుండి ఒకరికి సంక్రమిస్తాయి ఎందుకు కావాలంటే చూడండి ఒక యాంగ్రీ సినిమా చూసారనుకోండి ఆ హీరో ఎప్పుడు కోపంగా ఉంటాడు ఠపేల్ టిపేల్మని తుపాకీ పేల్చేస్తూ ఉంటాడు ఆ సినిమా చూసిన తర్వాత ఆఫ్ చేసుకొని మీ ఇంట్లో వాళ్ళతో ఎవరితో ఉన్నా మీరు గొడవ పడకుండా ఉన్నారా చూసుకోండి కావాలంటే అబ్జర్వ్ యువర్ సెల్ఫ్ ఖచ్చితంగా ఆ కోపం మనకి సోకుతుంది ఓసారి శ్రీశైలంలోనండి నేను శ్రీశైలంలో అప్పుడు స్కూల్ నడుపుతూ ఉండేవాళ్ళం పాతాళ గంగ వైపుకి నడుస్తున్నాం మేము శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి ఎవరికి ఏం తెలియదు అందరూ పరిగెడుతున్నారు పరిగెడుతూ అప్పుడు కొత్తగా ఒక ఏనుగు వచ్చింది దేవస్థానానికి ఆ ఏనుగు కట్టు తెచ్చుకుందేమో అనుకున్నా అందరూ పరిగెడుతున్నారు మాకు కూడా భయం వేసింది కారణం తెలియదు పరిగెడుతున్నారు కారణరహితమైన భయం మేము కూడా పరిగెట్టి గెస్ట్ హౌస్ లోపలికి దూరేసి తలుపు వేసేసుకున్నాం భయం కోపం ఇవన్నీ కూడాను మనకి ప్రక్క వాళ్ళు అనుభవిస్తూ ఉంటే కూడా సోకుతాయి కాబట్టి ఎప్పుడు నిశ్చల స్థితిలో ఉండు స్థిర బుద్ధితో ఉండు స్థిర బుద్ధితో ఉన్నవాడు దేన్నైనా సాధించగలడు ఇప్పుడు కుర్చీ ఉంది అది స్థిరంగా లేదు నాలుగు కాళ్ళలో ఒక కాలు పొట్టిగా ఉంది అది ఇట్లా ఇట్లా అంటుంది లేదు కుర్చీకి నాలుగు కాళ్ళు ఉన్నాయి కానీ ఆ నేల చదునుగా లేదు అది ఇట్లా ఇట్లా ఉంది కూర్చుంటామా దానిలో మరి బాబాయ్ ఈ కుర్చీలో కూర్చుంటే డమ్మక్కని కింద పడతామేమో నడ్డి విరుగుతుంది ఎందుకు వచ్చింది అనుకుంటాం అలాగే స్థిరత్వం లేని హృదయంలో ఈశ్వరుడు వచ్చి ఉంటాడా ఆ వాసవాంబ వచ్చి ఉంటుందా స్థిరత్వం లేని సీట్లో నువ్వెలా కూర్చోవు స్థిరత్వం లేని హృది గదిలో ఈశ్వరుడు కూడా కూర్చోడు కాబట్టి పరుగులెత్తకు
ఒకప్పటి మన హిందూ జీవన విధానం అయితే తండ్రి ఏ వృత్తి చేసేవాడో పిల్లవాడు అదే వృత్తి. శుభ్రంగా 11వ సంవత్సరం రాగానే ఆడపిల్లకి చల్ల కమ్మం పట్టించడం ఓ పండగ. కవ్వానికి పసుపులు రాసి ఆ అమ్మాయికి చక్కగా దేవుడి ముందు కూర్చోబెట్టి అందరూ పెద్దలు వచ్చి అక్షతలు వేసి కవ్వం పట్టించేవాడు. ఆ రోజే ఓణీలు ఇచ్చేవాళ్ళు. అలాగే అబ్బాయికి నాగలి పట్టించడం ఒక పండగ. ఆ రోజు మేనమామ వాడికి అడ్డపంచలు ఇస్తాడు. అప్పటి నుంచి వాడు గోసిపోతే పంచ కట్టుకునేందుకు ఉంటుంది అన్నమాట. బ్రాహ్మణులు ఎలాగా అయితే ఉపనయనం చేస్తారో అలా నాగలి పట్టించడం ఉండేది. కుమ్మరాయన కొడుకులు కుమ్మరి పనే చేసేవాళ్ళు, కమ్మరాయన కొడుకులు కమ్మరి పనే చేసేవాళ్ళు. అంతేగాని అమ్మాయి కడుపుతో ఉంది అనగానే పుట్టబోయే బిడ్డకి ఏ స్కూల్లో సీటు తేవాలి, ఏ కాలేజీలో చదివించాలి, ఏ ఇంజనీరింగ్ చేయించాలి, ఏ దేశానికి తరిమేయాలి, ఆ తర్వాత ఏ వృద్ధాశ్రమంలో కూర్చొని మనమే ఆడవాలి అనేంత తొందర అప్పట్లో ఎవరికీ లేదు. మధ్యకాలంలో మిడిమిడి యుగాల్లో 50 ఏళ్ల క్రితం అయితే నాకు 63 ఏళ్ల వయసు అండి, నేను 6-7 తరగతులు చదువుతున్నప్పటి నుంచే నేను వార్తలు చాలా అబ్జర్వ్ చేసేదాన్ని. మా తండ్రి గారికి పేపర్ చదివి పెట్టడం నా బాధ్యత అంచేత వారికి పేపర్ చదువుతూ నాకు ఆ సమాజం మీద మీడియా చేసే ప్రచారాల మీద ఎక్కువ అవగాహన ఉండింది. అసలు ధరించిన వస్త్రాలు అన్నీ పోతాయి. నువ్వు చేసుకున్నటువంటి మంచి, పంచుకున్నటువంటి ప్రేమ, పెంచుకున్నటువంటి జ్ఞానం ఇవి మాత్రమే నీ వెంట వస్తాయి. జన్మ జన్మలకి వాటిని వృద్ధి చేసుకుంటే ఏదో ఒకనాడు జన్మంటూ లేకుండా పోతుంది, అంటే అసలు పొట్టే లేకుండా పోతుంది. దానికి సాధన చెయ్యి అని చెప్పింది మనకి శాస్త్రాలు. అంచేత ఏ వృత్తి చేస్తున్నామన్నది విషయం కాదు. ఒకప్పుడైతే అదే 50 ఏళ్ల క్రితం భర్త భార్యని ఒసై అని పిలుస్తున్నాడు, ఏమే అని పిలుస్తున్నాడు, పెద్ద విప్లవం. ఇప్పుడు సినిమాల్లో మీరేం చూస్తున్నారు, పెళ్ళమ్మగుడిని ఏరా అని పిలుస్తుంది, లేతే బేబీ బేబీ బేబీ, లేదా బాబీ బాబీ బాబీ. నువ్వు నువ్వు ఏరా ఏరా అనే అనుకుంటున్నారు. స్నేహితులు ఏరా అని అనుకుంటారు, స్నేహితురాళ్ళు ఏమే అని అనుకుంటారు. స్నేహాన్ని కాకుండా భాషని చూడడం, భావాన్ని మరిచిపోయి భ్రాంతికి లోబడ్డం మనకు అలవాటు చేస్తే ఇదిగో 50 ఏళ్ల తర్వాత సమాజం ఇదిగో ఇప్పుడు ఇలా ఉంది. స్త్రీకి కొన్ని పదార్థాలు ముట్టుకోవద్దని చెప్తారు, స్త్రీ కొన్ని పనులు చేయకూడదని కూడా చెప్తారు. ఎందుకంటే స్త్రీ మానసికంగా చాలా దృఢచిత్తురాలు, కానీ శారీరకంగా ఆమె సుకుమారి. పురుషుడు శరీరం దృఢమైనది కానీ మనస్సు దృఢమైనది కాదు. ఇంత ఉన్నప్పుడు అమ్మ కొంగు పట్టుకోకుండా వాడు తిరగలేడు. ఇంకొంచెం పెద్దయితే అక్క మీదో చెల్లి మీదో ఆధారపడతాడు, మరికొంచెం పెద్దయితే భార్య మీద ఆధారపడతాడు, భార్య దూరంగా ఉంటే కోడల మీదో కూతురి మీద ఆధారపడతాడు. ఒకవేళ భార్య చచ్చిపోతే ఆ భర్త జీవితం దుర్భరంగా ఉంటుంది. అదే భర్త చచ్చిపోతే భార్య బ్రతకగలదు, ఎందుకంటే ఆమె ఇండిపెండెంట్. కాబట్టి ఆమె ఎంత సుకుమారంగా, భావపరంగా, ఎంత పవిత్రంగా ఉండాలంటే మగవాడు ఒక కంప్యూటర్ తయారు చేయగలడేమో, కానీ కంప్యూటర్ తయారు చేసేటటువంటి ఒక నిపుణుణ్ణి తల్లి తయారు చేస్తుంది. కాబట్టి మాతృస్వామ్య వ్యవస్థ గొప్పది, మాతృధర్మము గొప్పది. మనం బయటికి వెళ్ళి పరుగులు పెట్టి, నేను హౌస్ వైఫ్గాను ఉన్నాను, కాలేజీలో లెక్చరర్గాను చేశాను, నాకు 2 రకాల జీవితాలు తెలుసు. కానీ నరనారాయణుడు రాక్షసుని సంహరించాలంటే 100 ఏళ్ళు ఒకరు నరుడు తపస్సు చేస్తుంటే నారాయణుడు యుద్ధం చేసేవాట. ఒక రాక్షసుని చంపేస్తే మళ్ళీ నారాయణుడు తపస్సు కూర్చుంటే నరుడు లేచి యుద్ధం మొదలెట్టేవాట. అలాగా తపస్సు ఒకరు చేస్తుంటే కార్యరంగంలో ఇంకొకళ్ళు చెయ్యాలి. మనకి భార్యాభర్తలు కుటుంబం అన్న వ్యవస్థ, ఎందుకంటే వంశాభివృద్ధి ఒక్కదానికే కాదండి, దానితో పాటు ముక్తి సంపాదించుకోవడం. ముక్తి సంపాదించుకోవడం అంటే మన మనస్సుల్లో, మన కుటుంబ వ్యక్తుల్లో ఉండే రాక్షస భావాలన్నీ
దైవాసుర సంపద విభాగ యోగంలో శ్రీకృష్ణుడు మీకు చక్కని ఉదాహరణలు ఇస్తాడు. ఆ ఆసురీ భావాలన్నింటినీ పోగొట్టుకోవాలి అని అంటే ఇద్దరు బాహ్య ప్రపంచంలోకి వెళ్ళి నానా రచ్చాపడి ఇంటికి వస్తే వస్తూ వస్తూనే కర్రీ పాయింట్ లో కూరలు తెచ్చుకొని లేకపోతే చికెన్ సెంటర్ లో బిర్యానీ తెచ్చుకొని తిని కాసేపు దెబ్బలాడుకొని నిద్రపోవడం అవుతుంది. ఇద్దరిలో ఏ ఒక్కరైనా ఇంట్లో ఉండగలిగితే ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. ఏమండి, జాతి నిర్మాణం ఒక ప్రాజెక్ట్ నిర్మాణం కంటే కూడా గొప్పది. ఇద్దరిలో భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరికి సహనం ఎక్కువ ఉంటే వాళ్ళు పిల్లల పెంపక బాధ్యత తీసుకోవడం మంచిది. అటువంటి కుటుంబ వ్యవస్థ మనకి నిర్మింపబడి ఉండగా ఇప్పటికే మనం ఎన్నో విషయాల్లో వ్యవసాయం దగ్గర నుంచి అన్నిటి విషయాల్లో గోవుల మూత్రము పేడలతో ఎరువు దిబ్బలు పెట్టుకుని వాటితో పండించుకున్న ఆహారంతో ఆవుల యొక్క పాడితో సాత్విక గుణం పెరిగి ఉండి సుఖంగా బ్రతుకుతున్న జీవితాన్ని మోసం చేసుకొని గోవులు లేకుండా చేసుకొని ప్లాస్టిక్ పాలు తాగుతూ రోగాల మయమై ఉన్నాం. ఇప్పటికైనా మనం గోవు 33 కోట్ల దేవతలు అందులో ఉన్నారన్నది అవన్నీ పక్కన పెట్టండి, గోవు యొక్క పాడి, ఆ పాలు, ఆ వెన్న, ఆ నెయ్యి మనకి సాత్వికతనిస్తుందండి, అహంకారం లేని కొవ్వునిస్తుంది. ఆ వ్యర్థాలతో పండించుకున్న పంట మనకి అహం లేనటువంటి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి గోవుల్ని పోషించుకొని ఆ పాడితో మనస్సుని శుద్ధంగా ఉంచుకొని భావం నాయన ఒక మొత్తం మన ఎన్విరాన్మెంట్ అంతా చెడిపోయింది అనుకుందాం, కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోయింది అనుకుందాం, అందరూ మొన్న లాక్డౌన్ లాగా 1 సంవత్సరం పరుగులన్నీ మానేసి చెట్లు పెంచడం దీనిగా పెట్టుకుంటే 1 ఏడాదిలో మళ్ళీ భూమి, మళ్ళీ భారతదేశం పచ్చగా చల్లగా ఎవ్వరు ఏసీలు పెట్టుకోవాల్సిన అవసరం లేనంతగా మారిపోతుంది. కానీ మనసుకు పట్టిన కలుషం తేలిగ్గా వదులుతుందా? ఇదిగో ఇంత పెద్ద ఈ హాలు, ఓ 4 పనివాళ్ళు పడి చీపుర్లు పెట్టి ఊడ్చేసి హ్యాకర్లు పెట్టి తుడిచేస్తే శుభ్రం అవుతుంది, ఫినైల్ పెట్టి కడిగేస్తే శుభ్రం అవుతుంది. నీ మనస్సు ఫినైల్ తాగితే శుభ్రపడుతుందా? ఆసుపత్రి పాలవుతాం. మనస్సు శుభ్రపడాలంటే శాస్త్రం, గురువాక్యం, భగవద్భక్తి, శ్రవణం, జ్ఞానం వస్తేనే, వెలుగు వస్తేనే చీకటి ఎలా నశిస్తుందో, జ్ఞానం వస్తేనే అజ్ఞానం తాలూకు భావనలన్నీ చెల్లా చెదిరైపోతాయి. అప్పుడు మాత్రమే మానవ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. దాన్ని అవ్యాజ్యంగా ఏ ఖరీదు లేకుండా హిందూ సనాతన ధర్మం మనకు అనుగ్రహిస్తూ ఉంటే అమ్మ వచ్చి 1 గంట గుడిలో వినండి అంటే టైం లేదండి, చేతనైతా లేదండి, నిన్ను నీవు ఉద్ధరించుకోవడానికి కూడా టైం లేకపోతే ఎంత వృధా నీ జీవితం. కాబట్టే శాస్త్రం మహతీ వినష్టిహి అంటుంది. మానవ జన్మ ఎత్తి మానవుడికి జంతువుకి తేడా ఏమిటో తెలుసుకోకుండా కేవలం పొట్టకూటి జ్ఞానమే జ్ఞానం అనుకొని అదిగో ఇంజనీరింగ్ చేశాడు, ఇది సిఏ చేశాడు, అదిగో ఎస్ఐగా పనిచేస్తున్నాడు, ఐపీఎస్ చేశాడు, డిసిపిగా పనిచేస్తున్నాడు, ఇవన్నీ కూడా పొట్ట నింపుకుండే వృత్తులే. నీ మనసు నింపుకుండే వృత్తులు కావు, నీ జన్మ తరింప చేసే వృత్తులు కావు. కాబట్టి వాటిని తెలుసుకోమని శాస్త్రం చెబుతుంది. ఆ తెలుసుకునే ప్రయత్నం మీరంతా చేయాలని ఆ దారిలో గురుదేవుళ్ళు ఆ వాసవాంబ తల్లి మనని చెయ్యి పట్టి నడిపించాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వాముల వారికి, ఈ ఆశ్రమ నిర్వాహకులందరికీ, సేవలు చేస్తూ ఇష్టంగా నన్ను కంఫర్టబుల్గా చూస్తున్న ఇక్కడి ఉద్యోగ బృందానికి అందరికీ కృతజ్ఞతలు చెబుతూ హరిహి ఓ. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.